హలో, మీ పేరు కృష్ణారావు కదండి? అవునండి. మీరు పాలకుల నుంచి ఏదైనా వస్తున్నారు? అవును, మీకెలా తెలుసు? మీరు రాజలక్ష్మి డిస్ట్రిక్ట్ లో పనిచేయడానికి వచ్చారు కదండి? ఎస్ కరెక్ట్. ఇంతకి మీరెవరు? హలో బ్రదర్, గ్లాడ్ టు మీట్ యు. నా పేరు ప్రకాష్. మీరు పనిచేయబోయే ఆఫీస్ లోనే నేను పనిచేస్తున్నాను. అలాగా, గ్లాడ్ టు సీ యూ. ఇంతకి నేను వస్తున్నట్టు మీకెవరు చెప్పారు? మా ఆవిడ చెప్పింది. మీ ఆవిడ? మీ ఆవిడకి నేను ఎలా తెలుసు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందా, ముందు రా. ఒరే అంటే ఆశ్చర్యపోతున్నావా? నేను నా ఫ్రెండ్స్ అందరం ఒరేనా పోతే కొంచెం ఇదిగా ఉంటుంది. అది ఒకటే నా వీక్నెస్. ఇది నీ రెండో వీక్నెస్? అవునరా. నువ్వు కూడా నువ్వు ఒరే అంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అందరా. అలాగే రా. ఇంతకీ మనం ఎక్కడ పోతున్నట్టు? ముందు పదా చెప్తాను. విజయ, విజయ తీసుకొచ్చేసాను. ఇతనే అతను. అతనే ఇతనని చెప్పింది నేనే కదండి. ఏమైతేనే మొత్తం మీద తీసుకొచ్చారు. నమస్కారం కృష్ణారావు గారు. నేను మీకు ఎలా తెలుసండి? ముందు నువ్వు కూర్చోరా. ఏమిటి, అప్పుడే మీ ఫ్రెండ్షిప్ ఒరే అనుకునే వరకు వచ్చిందా? ఒరే అనుకోవడమే కదండి, ఇప్పుడు రెండు సార్లు మీ ఆయన నా భుజం మీద వాయించడం వరకు వచ్చింది. మళ్ళీ మళ్ళీ రా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. కమాన్ కూర్చో. బాబు, ఒరే భలేవాడివిరా నన్ను వాయించక అసలు విషయం ఏంటో చెప్పు. ఏమిట్రా, పాలకొల్లు నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళందరినీ ఇలాగే మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంటావా? ఎరా, నాకేం పని లేదనుకున్నావా? నువ్వు మనవాడు కాబట్టి తీసుకొచ్చాను. మనవాడా? నేను మీ వాడిని ఎలా అవుతాను? ఆ విషయం నేను చెప్తాను, కానీ ముందు కాఫీ తీసుకోండి. తీసుకో. ఏమండి, మన ఊళ్ళో వంకాయల వెంకటరావు గారు మీకు తెలుసా? తెలియదండి. పోనీ బెండకాయల భాస్కరరావు గారు. వంకాయల వెంకటరావు గారు, బెండకాయల భాస్కరరావు గారు. దొండకాయల దామోదరరావు గారికి అల్లుడు కదరా. వంకాయలు బెండకాయలు దొండకాయలు అంటే మీకు ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు, కానీ అసలు విషయం నేను ఎలా మీ వాడిని అయినా చెప్పరేమిటి? చెప్. మరేం లేదండి, మా వారు పనిచేస్తున్న ఆఫీస్ కి మీరు పాలకొల్ల నుంచి వస్తున్నట్టుగా చెప్పారు. చెప్పారు కదండి? చెప్పాను చెప్పాను. మీరేమో సాక్షాత్ సుందరరామయ్య గారు కొడుకు. ఏంటి, మా నాన్నగారు కూడా మీకు తెలుసా? మీ నాన్నగారు మాకు బాగా తెలుసండి, కానీ మేమే వారికి తెలియదు. సరే, నీకు ఈ ఊరు కొత్త కాబట్టి ఇల్లు గిల్లు దొరికే వరకు ఇక్కడే ఉండొచ్చని తీసుకొచ్చాను. చాలా సంతోషం. కొత్త ఊర్లో సొంత మనుషుల స్నేహం దొరకడం నిజంగా నా అదృష్టం. దాంతే ఉందండి. అవును, మీకు ఇంకా పెళ్లి కాలేదండి? లేదండి, ఇప్పట్లో ఆ ఉద్దేశం కూడా లేదు. ఎందుకనండి? నాకు నచ్చిన అమ్మాయినే నేను ప్రేమించాలని, ఆ ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని, ఇలా కొన్ని వ్యవస్థ సిద్ధాంతాలన్నీ నేర్చుకోలేదు. అలా ఏమో. విజయ, ఆఫీస్ టైం అయింది, వెళ్ళి స్నానం ఏర్పరచి. అలాగేనండి. ముందు కుడికాయలు పెట్టు. పోరా బెదవ చేస్తాను నువ్వు. రై ఫ్రెండ్స్, ఈ రోజు మన ఆఫీస్ లో జాయిన్ అయిన ఈ పాలకులు పడుచువాడి అంటే కృష్ణ గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నా పరిచయం చాలు, కానీ ముందు వేరే నాకు పరిచయం చేయి. నేను ఆంజనేయ గారని, మా అందరికి పెద్ద దిక్కు, మా గుమస్తాలందరికీ కుల పెద్ద. వీడు పెద్ద కవి, పాటల దగ్గర నుంచి పద్యాల వరకు దంచిపారేస్తాం అని పొగిడితే పొంగిపోయేవాడు కాదు ఈ కవిరత్న. వీడి పేరు సారథి, మాకు ఆఫీసర్ కి మధ్య వారసి. ఏది నేరాలు మీటలనా? నియవచనములు మాత్రమే. మిగిలిన వాళ్ళందరినీ మధ్యాహ్నం పరిచయం చేద్దాం, కానీ ముందు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాస్త చెప్పరా. ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసండి. ఆ రూల్స్ కాదండి, పాత వాళ్ళకి కొత్త వాళ్ళు టీ పార్టీ ఇవ్వటం మా ఆఫీస్ రూల్స్. టీ పార్టీ కర్మండి, ముందు ఇల్లు దొరకనివ్వండి, ఏకంగా డిన్నర్ పార్టీ ఇచ్చేస్తాను. అందుకే ఈ రోజు నుంచి ఆఫీస్ వదలగానే ఇల్లు వెతకడమే మన డ్యూటీ, మన ప్రథమ కర్తవ్యం. అయినచో త్వరలోనే ఒక అడ్డుకొంప ప్రాప్తి రస్తు. జయరా, ఇక రంగంలో దుకుతాం. అలాగే, అదిగో అదే నీ సీటు, అది నా సీటు. ఆహా, ఇల్లు చాలా బాగుందిరా. ఈ ఇంట్లో పోర్షన్ అతికి దొరికితే బాగుంటుంది. నమస్కారం అండి. నమస్కారం. ఇంట్లో ఏదో పోర్షన్ అద్దె ఖాళీగా ఉందని తెలిసి. అది మా వాడికి అద్దెకిస్తారేమో అని అడగడానికి వచ్చామండి. మీరు నిలబడే ఉన్నారు, మీరు కూర్చోండి. థాంక్స్. ఏం పని చేస్తున్నారండి? రాజలక్ష్మి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. అలాగా, పోర్షన్ ఖాళీగానే ఉందండి, అద్దె మాత్రం నెలకు 200 రూపాయలు. పర్లేదండి. మీకు పిల్లలు ఎంత మంది అండి? నేను ఇంకా బ్రహ్మచారినేనండి. అందులో ఏమాత్రం అబద్ధం లేదండి. బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వడం మాకు ఇష్టం లేదండి. అది కాదండి, నేను బ్రహ్మచారినైనా. బ్రహ్మచారి అంటే సారీనా? ఇక్కడ కూడా బాబు, మీరు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ నేను బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వదలుచుకోలేదే. మీరు ఇలా నిర్ణయం చేసుకుంటే నా పోయి బ్రహ్మచారులు అందరూ ఎక్కడ ఉండాలండి. దయచేసి మీ నిర్ణయాలు కొంచెం మార్చుకోండి ప్లీజ్. అవునండి, మీకు పుణ్యం ఉంటుంది, ఇవ్వండి. సరే, ఓకే. అమ్మయ్య తారీఖు వచ్చారు. రాలేదు, కంగారు పడద్దు. మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. ఈ లోగా నువ్వు పెళ్లి చేసుకుంటా, ఇల్లు తప్పకుండా నీకే. 2 నెలలు పెళ్లి చేసుకోవడం అంటే మాట్లాడండి, జీవిత పాత్ర దొరకదు. ముందు మీరు ఇల్లు వెంటనే తర్వాత పెళ్లి చేసుకుంటాను. ముందు నువ్వు పెళ్లి చేసుకుంటా, తప్పకుండా నీకే ఇస్తాను. ఒరే కృష్ణ, తెలియదు కదా. వస్తామండి. ఎవరా నువ్వు? నీ పేరేంటి? నా పేరు చిట్టిబాబు సార్. ఓహో, ఎవరు కాదు సార్. ఈ ప్రాంతంలో ఇల్లు ఏమైనా అద్దెకున్నాయా? నీకు తెలుసా? చూపిస్తావా? అయితే పదా.
పైన కింద నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు కావాలి? మీరే కావాలి. ఏయ్ ఒళ్ళలో ఉంది. మీ ఇంట్లో పోర్షన్ అద్దెకు ఉందని. పోర్షన్ ఖాళీగానే ఉంది. రండి రండి కూర్చోండి. బాగుందండి, చాలా బాగుందండి. ఈ ఇంట్లో ఏ పోర్షన్ అండి అద్దెకిచ్చేది? పోర్షన్ ఏమీ లేదండి, ఒక గది ఉంది. మీరు నాకు నచ్చాలిగా. నచ్చడమా? అదేనండి, మీకు పెళ్ళయిందా? అయిందండి. అయిందా? లేవండి ముందు. ఏ లేవండి, బయటికి నడవండి. అదేమిటండి? అదంతేనండి, నా ఇల్లు బ్రహ్మచారులకు తప్ప సంసారాలకు అతికివ్వను. అయింది రాకండి, విడి కాదు, పోర్షన్ కూడా కావాల్సింది విడికే. అవునండి, నిజంగా నాకు ఇంకా పెళ్లి కాలేదు, దయచేసి నన్ను ఒక ఇంటివాణి చేయండి. అయితే పెళ్ళయిందని ఎందుకు అబద్ధం ఆడారు? అదే అండి, పెళ్లి కాలేదని చెప్తుంటే ఇల్లేమో పోపో అంటున్నానండి, అందుకని. చిన్న అబద్ధం ఆడేవండి. అంతేనండి, నేను తీరు బ్రహ్మచారినండి. మాకు కావలసింది కూడా మీలాంటి వాళ్లే. లోపలికి రండి, చూద్దురు గాని. రండి, ఇది బెడ్రూమ్. ఎలా ఉంది? మీలాగే చాలా అందంగా ఉందండి. బహుశా మీ బెడ్రూమ్ ఏంటి? అవును, మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి ఇల్లు దొరకదు. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఒక్క గదిని బట్టి మా ఇల్లు అంతా ఎలా ఉంటుందో ఊహించుకో. ఊహించుకుంటున్నావు ఊహించుకుంటున్నావు. అద్దె ఎంతండి? అద్దె మాత్రం 100 రూపాయలు. అద్దె మాత్రం 100 రూపాయలు అంటున్నారు మరి? అదేనండి, అద్దె కాకుండా మిగిలిన ఖర్చులు ఉంటాయి కదా, నీల ఖర్చులు అని కరెంట్ ఖర్చులు. అవి ఉందండి, మిగతా విషయాలు మాట్లాడుకున్న తర్వాత. మాట్లాడుకోండి. చెప్పండి. మీరు కొంచెం బయటికి వెళ్తారా? ఎందుకండి? ఇంటి ఓనర్ ని నేను, అద్దెకు ఉండేది ఆయన. మేము కొన్ని షరతులు మాట్లాడుకోవాలిగా. పర్వాలేదండి, వాడున్న పర్వాలేదు, మా మధ్య దాపరికాలేం లేవు. ఏ ఒంటరిగా ఉంటే మాటలు రావా? నువ్వు మాట్లాడరా, నే బయట. రే బావగారిని బయటికి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉండు. వెళ్ళరా. ఏమిటలా వణికిపోతున్నారు, కూర్చోండి. ఇక్కడ మీ షరతులు ఏమో గబగబా చెప్పేస్తే. ఏమిటా తొందర? నాకా పెనక ముందు ఎవ్వరూ లేరు. మీరు తోడు నీడుగా ఉంటారని మీకు ఈ గది అతికిస్తున్నాను. అలాగేనండి. నా మొదటి షరతు, మీరు ఒక సంవత్సరం దాకా పెళ్లి చేసుకోకూడదు. అదేమిటండి? పెళ్లి చేసుకుంటే జీవితంలో ఏ ఆనందం ఉంటుందో చెప్పండి. కరెక్ట్, నా మనసులో మాకు చాలా కరెక్ట్ చెప్పారు. అదేమిటలా లేచి నిలబడిపోయారేమిటి? పాపం మేము ఎదురొస్తున్నట్టుందేమో. అభి అదేం లేదండి, కూర్చోండి. నా రెండో షరతు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేరండి. ఒకవేళ ఉన్నా మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రాకూడదు. అసలు గొడవే నాకు లేదండి. ఈ ఇంటికి వచ్చిన కుర్రాళ్ళని నా సొంత మనుషులాగా చూసుకుంటాను. అలాగా, థాంక్స్ అండి. మనలో మనకు థాంక్స్ ఏమిటండి? అమ్మో అర్థమైపోయింది, 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 అర్థమైపోయింది. నాకు ముందే అర్థమైపోయింది.